హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా రేపు జరిగే మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎంపీ లక్ష్మణ్ చింతల రామచంద్రారెడ్డితో కలిసి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ అంశంపై సామాజిక స్పృహతో ఉండాల్సిన వ్యక్తులు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపైనే చేసిన వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోవడం లేదని వెల్లడించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కుట్రతో చేసిన సినిమా ఫ్లాప్ అయ్యిందని, బాక్సులు కూడా గాంధీ భవన్ కు చేరుకున్నాయని ఎద్దేవా చేశారు. మహబూబ్నగర్ నారాయణపేటలో బహిరంగ సభలో ప్రసంగించి మధ్యాహ్నం తర్వాత 4 గంటలకు వారు ప్రసంగించనున్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రధానమంత్రి గారి యొక్క లాస్ట్ మీటింగ్, ఈ యొక్క సభ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నప్పటికీ కూడా యావత్ తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి వారు ప్రసంగించనున్నారు. ఈరోజు ఒక సానుకూలమైనటువంటి వాతావరణం తెలంగాణలో కనిపిస్తా ఉంది. అనేక రకాల తప్పుడు వార్తలు, పార్టీ పైన బురద జల్లే ప్రయత్నము ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ చేసినప్పటికీ కూడా తెలంగాణ సమాజము చాలా చైతన్యమైనటువంటి సమాజము. వాళ్లకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ గాని బీఆర్ఎస్ పార్టీ గాని ఎన్నికల జిమ్మిక్స్ లో భాగంగా ఈ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలెవ్వరూ కూడా ముఖ్యమంత్రి గారి మాటలు గాని కేసీఆర్ మాటలు గాని వాళ్ళు సీరియస్ గా తీసుకోవడం లేదు. నవ్వుకుంటున్నారు చాలా మంది అయితే. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా అనేక అంశాలలో తెలంగాణ ప్రజలతో సంభాషించడం జరిగింది. అబద్దాల ప్రచారము లేక అది గాడిగుడ్డు ప్రచారం అన్ని కూడా అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం అవుతుంది తప్ప తెలంగాణ ప్రజలెవరూ కూడా సీరియస్ తీసుకోవడం లేదు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారానికే గాడిగుడ్డు ఉపయోగపడతారు తప్ప తెలంగాణ ప్రజలెవరూ కూడా దాన్ని రిసీవ్ చేసుకోలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. తెలంగాణ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్దంగా ఉన్నారు. మా పార్టీ జాతీయ నాయకత్వం గాని రాష్ట్ర నాయకత్వం గాని చెప్పినట్టుగా మాకు డబుల్ డిజిట్ సీట్లలో మేము విజయ దుందుబి మోగిస్తాము. ఎక్కడ వెళ్లినా కూడా, ఏ ఇంటికి వెళ్లినా కూడా మేము మోడీ గారికే వేస్తాము. ఈసారి మా భవిష్యత్తు కోసం వేస్తాము, దేశ భవిష్యత్తు కోసం వేస్తాము అనే విధంగా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. 5 పార్లమెంట్లకు సంబంధించినటువంటి సభ్యులు పాల్గొంటారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు హైదరాబాద్ పార్లమెంటు, అదేవిధంగా చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, భువనగిరి ఈ యొక్క 5 పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు.